బయోపిక్ల మాయలు నిజాలు దాచేస్తున్నారా? ప్రముఖుల జీవితాల్లోని ముఖ్య ఘట్టాలని ఇగ్నోర్ చేస్తున్నారా? ప్రముఖుల్ని పాజిటివ్గా చూపించేందుకు నానా పాటలు పడుతూ వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారా? బయోపిక్లలో నిజాయితీ లోపిస్తోందా? ఏం జరుగుతోంది? దేశంలో బయోపిక్ల యుగం నడుస్తోంది. పబ్లిక్లో అపారమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తుల జీవితాల్ని తెరకెక్కించటం ఉధృతంగా నడుస్తోంది. వీరిలో భౌతికంగా గతించిన వారే కాదు, మన మధ్య ఉన్నవారు కూడా పలువురున్నారు. పొలిటీషియన్లు, సినీతారులు, ఆటగాళ్లు, స్వాతంత్ర సమరయోధులు, ఇలా సెలబ్రిటీలు పలువురు బయోపిక్లుగా నిక్షిప్తమవుతున్నారు. భావితరాలు తెలుసుకోవాల్సిన జీవితాలు విజువల్గా అందుబాటులో ఉండటం, తెరకెక్కించడం మంచి విషయమే. కానీ ప్రముఖుల్ని పాజిటివ్గా చూపించాలనే ప్రయత్నంలో బయోపిక్లు సమగ్రత కోల్పోతున్నాయా అనే ప్రశ్న బలంగానే వినిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన సంజూలో సంజయ్ దత్పై సింపతి పెరిగేలా వాస్తవాలని వక్రీకరించారని, బయోపిక్ పేరుతో కల్పిత కథల్ని తీశారనే విమర్శలు వినిపించాయి. ఆయుధాల కేసులో జైలు పాలైన సంజయ్ దత్ నటుడిగా ఎంత పాపులర్ అయినా అతని జీవితంలోని గ్రే షేడ్స్ విస్మరించరనివి. కానీ సంజూలో ఇదే జరిగిందనే టాక్ బలంగానే ఉంది. ఈ సినిమా తీరుతో వరుసగా వస్తున్న బయోపిక్ల చుట్టూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పుడు హాట్గా వినిపిస్తున్న బయోపిక్ ఎన్టీఆర్. తెలుగు గడ్డపై ఎన్టీఆర్ గొప్ప నటుడు, రాజకీయ రంగంలో మహానేత. కానీ ఎన్టీఆర్ని తెరకెక్కిస్తున్నప్పుడు ఆయన లైఫ్లో జరిగిన అన్ని అంశాల్ని తీస్తారా లేక కొన్ని అంశాల్ని విస్మరిస్తారా అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన మహానటిలో కూడా జెమినీ గణేశన్ పాత్రను వీలైనంత పాజిటివ్గా తీశారనే విమర్శలొచ్చాయి. ఇక పురిచీతలేవి జయలలిత జీవిత చరిత్ర తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీస్తున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ని మురగదాస్ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీలో జయ వ్యక్తిగా రాజకీయ జీవితానికి సంబంధించిన అన్ని ఘటనలు ఉంటాయా లేక వీలైనంత కవర్ చేసి చెప్పాలనుకున్న అంశాలనే చూపిస్తారా అనే చర్చ నడుస్తోంది.